पिता पुत्र पवित्र आत्म नामोमना आमेन। प्रिय सहोदरी सहोदरलारा, नेनु वाक्यानी ध्यानिंचे मुंदु मी अंदरिकी येसु क्रीस्तु पुनरुत्थान पंडुग महोत्सव शुभाकांक्षलु तेलियजेयुचुनानु। समाधिके भयं वेसिन रोजु अने अंशंपै नेनु वाक्यानी ध्यानिंचालनि आशपडुतुन्नानु। आयन इक्कड लेडु, समाधि नुंडि लेचेनु। हल्लेलूया। मत्तयి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం, మానవ జన్మ అన్నిటిలో శ్రేష్టమైనది, పుట్టిన ప్రతి మానవుడు గిట్టక మానడు, ఇది సృష్టి నైజం, పుట్టుక గిట్టుట కొరకే అనేది ఎంత సత్యమో, ప్రతి మానవుడు ఒకో రోజు గడిచిన కొలది సమాధి గుంత అతి త్వరలోనే దగ్గరవుతుంది అని గమనించాలి। పాపానికి వేతనం మరణం, మరణం సమాధి అనేవి నిత్య నూతన మరువలేనివి, మనలను విడిపోనివి। ఇది మానవులకు జయించడం అసాధ్యం। మరణాన్ని జయించిన మృత్యుంజయుడు ఆయనే యేసుక్రీస్తు। నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణమును చవిచూడడు, దీనిని విశ్వసించుచున్నావా అని మార్తమ్మను ప్రశ్నించిన యేసుక్రీస్తు ఈ రోజు ప్రతి క్రైస్తవుని అడుగుతున్నాడు, ఈ లోకంలో నీవు సంపాదించిన డబ్బు, సంపద, పరువు, ప్రతిష్ట, ధనము, ధాన్యము భూమి మీద ఉన్నంత వరకే నీ వెంట వస్తాయి। నీవు బ్రతికి ఉన్నంత కాలము అవి ఒక అలంకరణ మాత్రమే। నీ గమ్యం పరలోకం అని తెలుసుకొని జీవించాలి। పరలోకములో అతి భాగ్యవంతమైన జీవితం, అతి విలువైన జీవితం ఉందని తెలియక ఒకవేళ తెలిసిన జీవితాన్ని పొడిగించండి। మీకు ఎంత డబ్బులు కావాలన్నా అంత ఇస్తాను, దయచేసి నన్ను బ్రతికించండి అని విక్టోరియా మహారాణి వాపోయిందంట। ఆమెకు సేవలు చేయుచున్న వైద్యులను బ్రతిమాలుకున్నదట, అయినా ఫలితం దక్కలేదు। ఆమె దేహం సమాధికే పరిమితమైంది, మరణం ముంగిట తలదించుకున్నారు। ఆధునిక యుగాన్ని ఎంతగానో మరిపించి డాన్స్ కచేరీలో మంత్రముగ్ధులను చేసిన మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలని సొంత వైద్యులను, శరీర అవయవాలను, డోనర్స్ను, అమితమైన ఖర్చుతో కూడిన ఆహారపు అలవాట్లతో సుదీర్ఘ జీవితాన్ని జీవించాలనుకున్నాడు, గాలిలో మెడలు కట్టుకున్నాడు, చివరికి 50 సంవత్సరాల్లోనే జీవితాన్ని చెల్లించాడు। మరణం పక్కలో బల్లెం వలె వెంటాడింది, సమాధి వెక్కిరించింది, అతనికి అతనిని ఆహ్వానించింది। ప్రపంచంలో వింతలలో ఒకటైన ప్రజలను ఆకర్షిస్తున్న ఐగుప్తు కైరాలోని గీజా పిరమిడ్లలో ఫరోల శవాలను సుగంధ ద్రవ్యాలతో పాతిపెట్టబడినప్పటికీ వారి సమాధులు సున్నం కొట్టిన సమాధుల్లాగా దాల్కొని ఉన్నారు। ఏ ఒక ఫరో కూడా సమాధిని గెలవలేకపోయాడు। ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధి చెందిన కోరేషు పారసిక్ రాజు 4 పదిలంగా దాచుకున్నాను అని అతని సమాధి ముచ్చట్లాడుతూ ఉంది। ఇజ్రాయేలీలను బానిసత్వం నుండి విడుదల ప్రసాదించిన రాజు కోరేషు సైరస్ పారసిక్ రాజు ప్రస్తుతం ఇరాన్ అనే దేశంలో సమాధి మూతవేయబడి ఉంది। 33 సంవత్సరాల జీవితంలో ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక గొప్ప జగజ్జేత జగదేక వీరుడు అలెగ్జాండర్ చక్రవర్తి ఈజిప్టులోని అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఇంకా సమాధిలో భద్రపరచబడి ఉన్నాడు। ఆసియా జ్యోతి నేపాల్కి చెందిన బుద్ధుడు ఉత్తరప్రదేశ్లో కుషీనగర్ అనే ప్రాంతంలో సమాధి ఇంకా మన మధ్యనే ఉంది। అమెరికా మొట్టమొదటి రాష్ట్రపతి ప్రపంచమంతటిలో అన్ని దేశాల కంటే ముందంజ వేయినట్లు చేస్తాను అని 1779వ సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసిన వాషింగ్టన్ సమాధికి పరిమితమైపోయాడు। భారతదేశానికి స్వాతంత్రం సంపాదించిన మహా స్వాతంత్ర సమరయోధుడు గాంధీ గారి సమాధి కన్నులకు కట్టినట్లు కనబడుతుంది। ఆనాటి స్వతంత్ర సమరంలో పాల్గొన్న సరోజినీ దేవి గాంధీ గారి సమాధి వద్ద సుమాంజలిలు అర్పిస్తూ ఓ గాంధీ
యేసుక్రీస్తు మూడవ రోజు తిరిగి లేచినట్లుగా నీవు కూడా తిరిగిరా. భారతదేశమంతా నిన్ను గొప్ప వ్యక్తిగా కాదు, నిన్ను దేవుడిగా కొలుస్తాం అని పిలిచారట. అయినప్పటికీ 70 సంవత్సరాలు దాటిన సమాధికే వారు స్థిరమైపోయారు. ప్రపంచాన్ని పాలించిన వారులు తీరిన రాజులు గొప్పవారు, మఠాధికారులు మఠాధికారులు మతాధికారులు గొప్ప గొప్ప వ్యక్తులు, పేరెన్నిక గన్న అధికారులు సమాధికే పరిమితమైపోయారు. ఈ విధంగా ఎంతోమంది మరణిస్తే మింగివేయాలని సమాధి కాచుకొని చూస్తుంది. ఒకే ఒక్క సమాధి తెరవబడింది, హల్లెలూయా. అదే యేసుక్రీస్తు సమాధి. యేసుక్రీస్తును తన గుండెల్లో దాచుకోలేకపోయింది. సృష్టికర్తను తను దర్శించినందుకు భూకంప భయాందోళనతో గడగడలాడింది. ఒక్కసారిగా భూమి కంపించింది, చీకటి కమ్ముకుంది, భూమి బ్రద్దలయ్యింది, దేవాలయ పుత్తేర పైనుంచి కిందకు చిరిగింది, పచ్చని చెట్లు విలవిల్లాడాయి, సూర్యచంద్రులు తమ ఉనికిని కోల్పోతున్నాయి, పగలు రాత్రిని ఆహ్వానించింది. యేసుక్రీస్తు సమాధి తెల్లవారు జామున ఆదివారం ఫట్ అంటూ నోరు తెరుచుకుంది. సమాధికి అడ్డుగా దొర్లించిన రాయి సిగ్గుతో పక్కకు తొలగింది. ఇనుప గొలుసులు బళ్ళుమని ముక్కలు ముక్కలుగా చితికిపోయాయి. కాపలా సైనికులు కలవరంతో కంగారు పడి భూమికి కరుచుకున్నారు. ఆ దృశ్యమును గాంచి యెరూషలేము నివ్వెరపోయింది. శిష్యులు భయాందోళనతో సంతోష ఆశ్చర్యములతో గంతులు వేసి చిందులు వేసి హల్లెలూయా హల్లెలూయా అని ధ్యానించారు.